नमस्ते अंडी नमस्कार अंडी अंदर नमस्कार सो ई रोज मिर्यालगूड पट्टण में रोज रोज की पुटगुड़ला कोई हास्पिटल पुटकोस्ताज की कहीं रोज नागर हास्पिटल अट्ला वस्तना वीलूर षापनो मार्केट लगा फिश बजार लगा ले बटल षाप लगा एक् पड़ते अगर वितौट पर्मीशन नड़ता सो नाम्स की व्यतिरेक भिन्न हास्पिटल्स पर्मीशन लेने हास्पिटल्स कोई गर्त जीजु सो ना तो डीमो गार सिबंदी डिप्यूटी डीएमएचओ गार मेरा रावे जरिए सो इतने పర్మిషన్ లేకుండా కొన్ని నెలల నుంచి నడుస్తా ఉన్నాయి సో వాళ్ళ జిల్లా అడ్మినిస్ట్రేషన్ చెప్పినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం లేదు సో నామ్స్ కూడా మెయింటైన్ చేయలేదు అలాంటి హాస్పిటల్ కొన్ని ల్యాబ్స్ ని కొన్ని హాస్పిటల్స్ మనం ఐడెంటిఫై జరిగింది ఇప్పటికొక రెండు హాస్పిటల్స్ ఒక ఫిజియోథెరపీ సెంటర్ ఇది కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇంకొక రెండు ఉన్నాయి ఇంకా సో ఇవే కాకుండా హాస్పిటల్ ఉండాలంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అంటే ఒక పద్ధతి ప్రకారంగా హాస్పిటల్ నియమ నిబంధనలకు అనుకూలంగా ఉండాలి సో అలాంటి హాస్పిటల్స్ కూడా కొన్ని చెక్ చేస్తాం మేము ఇది కంటిన్యూగా జరిగే ప్రొసీజర్ ఇది డెఫినెట్గా మేమెవరికి ప్రైవేట్ వైద్యానికి వ్యతిరేకం కాదు ప్రైవేట్ వైద్యులకు కూడా వ్యతిరేకం కాదు ప్రైవేట్ వైద్యానికి కూడా వ్యతిరేకం కాదు కానీ ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ నిర్ధారించినటువంటి ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో మీరు వైద్యం చేయాల్సి ఉంటుంది ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల్ని కష్టపెట్టకుండా సో ప్రభుత్వంతో కోఆపరేట్ చేస్తూ ప్రైవేట్ వైద్యం చేయాలి అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా డొల్ల హాస్పిటల్స్ ఎలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో సో అసలు డాక్టర్లే లేదు అక్కడ కొంతమంది నాన్ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా పెడుతున్నారు ఈరోజు మెడికల్ షాప్ వేసేవాళ్ళు హాస్పిటల్ పెడుతున్నాడు ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ పెడుతున్నాడు కూరగాయలు అమ్మేవాళ్ళు హాస్పిటల్ పెడుతున్నారు ఇలాంటి సిస్టమ్ అంతా ఉంది సో ఎవరు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు కానీ గవర్నమెంట్ నియమించినటువంటి నియమాలకు వ్యతిరేకంగా చేస్తే మాత్రం తప్పకుండా ఈ హాస్పిటల్ అయినా సీజ్ చేస్తాం సో ఆ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ హాస్పిటల్ మేము ఈరోజు చేయబోతా ఉన్నాం సో ఒక పేషెంట్ ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేసిన తర్వాత మేము సాయంత్రం పూట డెఫినెట్గా ఈ హాస్పిటల్ సీజ్ చేస్తాం దీంతోపాటు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకం కానీ లేకపోతే మేము ఇచ్చినటువంటి నియమాలకు వ్యతిరేకంగా చేసిన అన్ని హాస్పిటల్ కూడా ప్రతిసారి చెక్ చేస్తాం సో ప్రభుత్వ నియమాలకు అనుసరించి డెఫినెట్గా వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ